మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో ఈరోజు ఒలింపిక్ డే పురస్కరించుకొని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుండి బస్టాండ్ వరకు ఒలింపిక్ డే రన్ కొనసాగింది. మెదక్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ కోచ్ కర్ణం గణేష్ రవికుమార్ ఆధ్వర్యంలో ఈ రన్ కొనసాగింది. ఈ సందర్భంగా రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీబాబు మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు ఆటలలో కూడా పాల్గొనాలని, క్రీడల వలన శారీరకంగా మానసికంగా ఉల్లాసం కలుగుతుందని, ప్రతి ఒక్కరూ ఆటలు ఆడాలని, ఆటలలో రాణించి ముందుకు సాగాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీబాబు, చేగుంట ఎస్ఐ ప్రకాష్ గౌడ్, బీజేపీ నాయకులు చింతల భూపాల్, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రపంచ ఒలింపిక్ డే సందర్భంగా ఈరోజు చేగుంటలో గెస్ట్ హౌస్ నుంచి బస్టాండ్ వరకు 2 కిలోమీటర్ల ఒలింపిక్ డే రన్ నిర్వహించాము. దీనికి దాదాపు ఒక 600 మంది స్టూడెంట్స్, ఉపాధ్యాయులు, వర్తక వాణిజ్య రంగాల నుంచి కూడా అందరూ హాజరయ్యారు. ఇక్కడ మేము కొత్తగా వేసిన కమిటీ, ఒలింపిక్ కమిటీ ద్వారా ఇక్కడ చేగుంటలో నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ప్రతిసారి చేయడం జరుగుతుంది, ఈసారి కూడా పెద్ద ఎత్తున నిర్వహించాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. ఈరోజు అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా మన ఇక్కడ స్థానిక మనుషులందరూ కలిసి ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, విద్యార్థులు విద్యతో పాటుగా క్రీడల్లో కూడా రాణించాలి, క్రీడలతోటి శారీరకంగా ఫిట్గా ఉండటమే కాకుండా మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఎప్పుడైతే ఫిజికల్గా ఫిట్గా ఉన్నారో ఎడ్యుకేషన్లో కూడా రాణించే అవకాశం ఉంటుంది. కాబట్టి చదువుతో పాటుగా స్పోర్ట్స్లో కూడా పార్టిసిపేట్ చేయాలని, అదేవిధంగా విద్యార్థులు ఎన్ని క్రీడలు ఏదో క్రీడల్లో పాల్గొని రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకొచ్చే విధంగా క్రీడల్లో పాల్గొనాలని కోరుచున్నాం.